హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ పచ్చడి చూద్దాము. ఎలా చేసుకున్నాము, కొన్ని ఉల్లిపాయలు నీట్గా కడిగి పెట్టుకోవాలి మనం. అలాగే కొంచెం చింతపండు ఎనిమిర్చి, కొంచెం మాత్రం ఆయిల్ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది ఆయిల్. నేను ఎనిమిర్చి కూడా వేసాను. కారంతో వేస్తే చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటాము, కొంచెం బెల్లం ముక్క. ఇది మనకి చక్కగా గారెలోకి మళ్ళీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ బాగా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని వేగిన తర్వాత మిక్సీ పెట్టుకుని చక్కగా రోటి పచ్చడి కంటే చట్నీ కింద చాలా బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు మనకి ఇవ్వాయి. ఉల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం మనం సాల్ట్ వేసాము, బెల్లం వేసాము. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసేద్దాము. చక్కగా మనం మిక్సీ చేసాము, ఆనియన్ పిక్కి రెడీ. చక్కగా చట్నీ కింద చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి. ఈ దోశల్లోకి మనకి ఇడ్లీలోకి గారెలు కూడా చాలా బాగుంటుంది.